నిజాంపేట మండల పరిధిలోని చల్మిడి గ్రామానికి చెందిన పౌడాల తిరుమలయ్య గత 2 నెలల క్రితం మృతి చెందాడు. అయితే తిరుమలయ్యకు 3 ఆడపిల్లలు ఉన్నారు. అతని పేరు మీద రైతు బీమా లేనందున ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం కూడా అందలేదు. వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సతీష్ కుమార్ చలించిపోయారు. ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న తన అన్నయ్యకు తెలియజేయడంతో వెంటనే ఆయన స్పందించి హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ వారి సహకారంతో మండల వ్యవసాయ అధికారి సతీష్ చేతుల మీదుగా వారి కుటుంబానికి 51,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సతీష్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి గణేష్, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు పెంటయ్య, గ్రామ ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం చల్మిడ గ్రామానికి చెందిన పోడాల తిరుమలయ్య అనే యువరైతు అకస్మాత్తుగా మరణించడం వల్ల వారి కుటుంబము ఆపదలో ఉన్నది. వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నారు. ఈ విషయము మా అన్నగారైన అమెరికాలో ఉంటూ వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ అనే గ్రూప్ నుంచి వాళ్ళకి ఈ విషయం తెలియగానే వాళ్ళు వెంటనే స్పందించి ఈ యొక్క బాధిత కుటుంబానికి వాళ్ళు 51,000 రూపాయలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ నుంచి వాళ్ళు పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం ఈ కుటుంబానికి వచ్చేసి 51,000 రూపాయలు ఇచ్చి వాళ్లకు ఆర్థికంగా కొంత మేరకు మనం సహాయం చేస్తున్నాం. పోడాల తిరుమలయ్య అనే వ్యక్తి గత 2 నెలల క్రితం చనిపోయినందున అతనికి రైతు బంధు రాలేదు కాన వారి గురించి తెలుసుకొని మన ఏవో గారు స్పందించి వారి అన్నగారైన వాళ్ళ గ్రూపు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపు వారు అందరూ కలిసి వీళ్ళ పిల్లలను చూసి 51,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.